పదము
పుస్తకాలు లేవు కదా. ఒకటి, నేను తల్లిదండ్రులను.
Mother, keep up.
అమ్మ యొక్క ప్రేమను అక్షరం యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నాం కదా.
అమ్మ. చూడండి, ప్రతి విషయంలోనూ మనతో బంధం ముడిపడి ఉండేది ఎవరి అంటే అమ్మ. అంతులేని ప్రేమ, అమ్మ ప్రేమ. ఈ అమ్మ ప్రేమకి అంతనేదే లేదు. అంటే ఏంటి అంటే ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. అంతం అనేది అమ్మ ప్రేమకి లేనే లేదు. మరి ఈ అక్షరం పాఠ్యాంశం ద్వారా చదువు యొక్క గొప్పతనాన్ని, అమ్మ ప్రేమను గురించి తెలుసుకున్నాం కదా. మరి పాఠ్యాంశంలో ఉండేటువంటి స్వీయ రచనలో ఉండేటువంటి ప్రశ్నలు కూడా మీరు వాటికి జవాబులు రాసి పాఠశాల తీసిన తర్వాత ఉపాధ్యాయునికి చూపించి సరి చేయించుకోండి అమ్మా. అలాగే మీకు ఖచ్చితంగా వచన కవితను చదివే విధానం ఒకటి, పాఠంలో ఇచ్చినటువంటి అంశాలు సొంత వాక్యంలో రాయడం ఒకటి నేర్చుకొని ఉండాలి. అమ్మ ప్రేమను కూడా సొంత మాటలు రాయడానికి ప్రయత్నం చేయండి. మరి ఈరోజుతో మన అక్షరం పాఠ్యాంశము పూర్తయినది. ప్రతి ఒక్కరూ తిరిగి పునశ్చరణ చేసి జాగ్రత్తగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. శ్రద్ధ లేని ఎడల చదువు రాదు. శ్రద్ధ ఉన్న దాని చదువు లేదు. శ్రద్ధ కలిగేనే చంద్రమండల యాత్ర సులభ సాధ్యమే అకు తెలుగు బిడ్డ. దీని ద్వారా మనకేం అర్థమైందమ్మా, ఏం చేయాలన్నా ముఖ్యంగా ఏది అవసరము, శ్రద్ధ అవసరం. శ్రద్ధ ఉంటేనే మనము ఎక్కడ దాకా వెళ్ళగలమాట, చంద్రమండలానికి కూడా వెళ్ళగలమాట. కాబట్టి ఏ పని చేయడానికన్నా ముందు మనకి ఏం కావాలి, శ్రద్ధ అవసరము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని కూడా అన్నారు. శ్రద్ధతోనే ఏ పనైనా మనము సాధించగలము. కాబట్టి మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ ఇంటి వద్దనే ఉండి చక్కగా ఈ పద్ధతులను ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. మరి మాతృభాషని గౌరవించుకుందాం, మాతృభాషలోనే సంబోధిద్దాం.